हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नक्षत्र श्री क्रिएशन्स इवाला कोडिगुड्डु एल्लुलिपाय कारान्नि एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला स्पाइसी गा उंटुंदि मन दग्गर एदि वेजिटेबल्स एमी लेनप्पुडु गानी लेकपोते एदैना स्पाइसी गा तिनालनुकुन्नप्पुडु गानी ई विधंगा ट्रई चेयंडि ओकसारि రెగ్యులర్ గా మనము ఎగ్స్ తోటి చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఇలాచి రెండు లవంగాలు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గడ్డలు వెల్లుల్లి పైపైన తొక్క తీసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇదంతా మనము మళ్ళీ కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి pan పెట్టుకొని అందులో కొద్దిగా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కోడిగుడ్డు ఎల్లుల్లిపాయ కారానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొద్దిగా వేడైంది ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా మజ్జిగ చీల్చేసి కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక 6 ఎగ్స్ వరకు వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ అన్ని వేసిన తర్వాత వెంటనే కలపకూడదు ఒక 2 టు 3 మినిట్స్ వరకు మనము దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనము ఎగ్స్ ని రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇదే విధంగా ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎగ్స్ అన్ని వేసిన తర్వాత మనము రుచికి సరిపడా కొద్దిగా salt తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో ఇది కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి చూడండి వీలైతే మనము అదంతా తిప్పలేం అనుకుంటే మధ్యలోకి కట్ చేసి కూడా మనం తిప్పుకోవచ్చు రెండో వైపుకి చూడండి మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారానికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మీకు ఇంకా కావాలన్నా కూడా ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే తక్కువ ఆయిల్ తోనే చేసుకోవచ్చు ఇలా మొత్తం ఎగ్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఎగ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మరి చిన్న ముక్కలుగా కాని కాదు కొద్దిగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని మనము ఈ ఎగ్ నంతా కూడా అదే పెనంలో కొద్దిగా పక్కకు సరిపేసి అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ కారం ఉంది కదా ఆ కారాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము జస్ట్ అంటే మిక్సీ జార్ లో కొద్దిగా మిక్సీ కదుక్కొని ఉంటుంది కదా అందులో ఒక 2 టు 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి అదంతా కూడా ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఈ వెల్లుల్లిపాయ కారాన్ని కొద్దిగా 1 ఆర్ 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి జస్ట్ పచ్చి వాసన పోయే వరకు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కారము ఎగ్ ఇదంతా కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో కాస్త ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా సూపర్ గా ఉంటుందండి స్పైసీ స్పైసీగా ఉంటుంది ఈ వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా
కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంత సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు ఈ ఎల్లుల్లిపాయ కోడిగుడ్డు ఫ్రై అనేది ఒకసారి మీరు కూడా తప్పన ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకవేళ ఈ రెసిపీ గనుక మీకు అందరికి నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారంని వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్